హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు ఈరోజైతే మనం ఒక మంచి కవిత ఒకటి చెప్పుకుందాం కవిత పేరు అద్దె కొంపలో ఆత్మ రచయిత అసురాజేంద్ర గారు పొట్టగానే ఈ కొంపను అద్దెకు తీసుకున్నాను ఇందులో ఎన్నాళ్ళు కాపురం ఉంటానో నాకే తెలియదు అందుకే ఇన్నాళ్ళని దీనికి అద్దె చీటి రాయలేదు పరిగెత్తే కాలంతో పాటు పరిగెత్తి పరిగెత్తి అలసి సొలసి నన్ను నేను చూసుకునేసరికి వృద్ధాప్యానికి కాలు ఆసరా అయ్యింది అప్పుడే దృష్టి నా ఇంటిని పరిశీలించటం మొదలుపెట్టింది అది శిథిలావస్థకి చేరి నన్ను వెక్కిరించింది నా అశ్రద్ధను వేలుపెట్టి మరీ చూపించింది అనారోగ్యపు అంతర్యుద్ధంతో పోరాడి పోరాడి నీ ఓడినప్పుడే నా కొంపే నిర్దాక్షిణ్యంగా నన్ను బయటికి నెట్టేస్తుంది నేను కాని నేనుగా మిగిలిన నేను భవబంధాల్ని వదిలి కాలం ఎరుగని అంచుల్లోకి అదృశ్య పక్షినే ఎగిరిపోతాను ఈ భూమి మీద ఏ జీవికి సొంత కొంప అంటూ ఉండదు ప్రతి ఒక్కరిది అద్దె కొంపే భ్రమలో సంద్రంలో తేలుతున్న కాలం నేను నాది అంటూ వెంపర్లాడుతూనే ఉంటుంది జీవిత సత్యం బోధపడేసరికి తానే లేకుండా పోతుంది